అరైజ్ అండ్ ఎవోక్. ఈ ఆర్టికల్ కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ కల్చర్ గురించి. ఇండియాలో హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేయడానికి 150 ఇయర్స్ పట్టినా కానీ ఇంటర్నెట్లో ఇన్స్టెంట్ జస్టిస్ వస్తుంది అని ఐటీ మేజర్ టెక్ మహీంద్రాలో ఫార్మర్ ఎంప్లాయీ ఒక కంప్లైంట్ని తీసుకొచ్చారు. ఒక సీనియర్ మెంబర్ ఆ కంపెనీలో ఒక సీనియర్ మెంబర్ ఈయన పనిచేసినప్పుడు ఆయన్ని బాగా అబ్యూస్కి గురి చేసేవాళ్ళని ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళని ఆయన సెక్సువల్ ఓరియంటేషన్ గురించి కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళని సోషల్ మీడియాలో తీసుకొచ్చారు. ఆ పోస్ట్ వైరల్ అయింది. సో కంపెనీ దీని గురించి ఒక ఎంక్వైరీ రిజిస్టర్ చేసి విత్ ఇన్ డేస్లో ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ని టర్మినేట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. అయితే ఇది కంపెనీ చేసింది రైట్ థింగ్ అయినా కానీ ఆ కంపెనీ ఇష్యూ ఇగ్నోర్ చేయడానికి ఇంపాసిబుల్ అయినప్పుడు మాత్రమే దాని గురించి తీసుకుంది. చాలా కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని మఫుల్ చేసేసి బిజినెస్ని యాజ్ యూజువల్గా నడిపిస్తూ ఉంటారు. కార్పొరేట్ వర్క్ కల్చర్లో ఎంప్లాయీస్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికే చూస్తారు. సోషల్ చేంజ్ తీసుకురావాలని దానికంటే కూడా ఎన్విరాన్మెంట్ మొత్తం బాస్ చుట్టూనే తిరుగుతుంది. ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ మనసులో ఏదుందో అది మాట్లాడడానికి వీలుగా ఉండదు. ఒకవేళ అలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి పెనాల్టీస్ పడుతూ ఉంటాయి, ప్రమోషన్స్ రాకపోవడం అట్లాంటివి. సో దీనివల్ల వర్క్ ప్లేసెస్ అనేవి ఇంకా ఇలా అబ్యూస్కి, బైగోట్రీ, కాస్టిజం, సెక్సిజం వీటన్నిటికీ సెస్పూల్స్ లాగా తయారవుతున్నాయి. ఇంత జరిగినా కానీ చాలా తక్కువ ఇన్స్టెన్సెస్ మాత్రమే పబ్లిక్ అవుతాయి. చాలా తక్కువ కార్పొరేట్స్ మాత్రమే ఆ కంప్లైంట్స్ గురించి రిజిస్టర్ చేసుకుంటాయి. అయితే కొన్ని స్మార్ట్ ఆర్గనైజేషన్స్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్పోర్ట్స్ గుడ్ మేజర్ నైకీ కొలిన్ కాపర్నిక్, ఈయన ఒక అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్, యుఎస్ నేషనల్ యాంథమ్ వినిపించేటప్పుడు నీల్ చేశారు. ఎందుకు అంటే నల్లజాతి వాళ్ళ మీద పోలీస్ బ్రూటాలిటీకి గుర్తుగా దాని గురించి తెలియజేయాలి అని. ఇతనితో సైన్ చేసినందుకు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నైకీ ఇంకా మూతపడిపోతుంది అని వార్నింగ్స్ ఇచ్చినా కానీ ఈ అగ్రిమెంట్ని ఇది క్యాన్సిల్ చేసుకోలేదు. ఈ కంపెనీ సేల్స్లో ఇనిషియల్గా కొంత డిప్ ఉన్నా కానీ ఈ కంపెనీ ఇప్పుడు $6 బిలియన్ మార్కెట్ వాల్యూ తోటి థ్రైవ్ అవుతుంది. సో ఇండియాలో కార్పొరేట్స్ కూడా ఈ లెసన్స్ కొన్ని నేర్చుకొని ప్రొడక్టివ్గా వాళ్ళని వర్చు వారియర్స్ లాగా ప్రమోట్ చేసుకోవాలి. దీనివల్ల కస్టమర్స్ అడ్మిరేషన్, ఇంకా పొటెన్షియల్ ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతాయి.